వచ్చి జంతర్ మంతర్ల ఊరేయాలి, ఊరేసినా సరిపోదు, ప్రజలందరూ రాళ్ళు తీసుకొని కొట్టాలి. ఎందుకంటే గల్ఫ్ లాంటి దేశాలలో ఎక్కువ నేరం చేసిన రాళ్ళతో కొట్టి చంపుతారు. ఇవాళ చంద్రశేఖరరావు చేసిన నేరానికి హైదరాబాద్లో గన్ పార్క్ దగ్గర చెట్టుకు ఊరేసి తెలంగాణ రైతులందరూ రాళ్ళు తీసుకొని కొట్టి చంపాల్సినంత నేరం ఇది. ఇవాళ కేసీఆర్కు తెలంగాణతో అవసరం తీరిపోయింది. ఆయన పార్టీలో పేరు తొలగించడమే కాదు, తెలంగాణతోనే ఆయన పేగు బంధం కూడా తెగిపోయినట్టుంది. అందుకే మానవత్వం లేని కేసీఆర్, తెలంగాణలో రైతులు లక్షలాది మంది ఇవాళ రోడ్ల మీద నిరాశ్రయులు ఉంటే, 40 మంది చచ్చిపోతే కనీసం వాళ్ళను పలకరించాలన్న, పరామర్శించాలన్న, ఆ కుటుంబాలను ఓదార్చాలన్న సోయి లేకుండా ఈరోజు రాజకీయాల కోసం మహారాష్ట్రకు పోయిండు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అత్యవసరంగా పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం చర్చ ఉన్న ముఖ్యమైన విషయం కాబట్టి మా పెద్దలు వెంకటరెడ్డి గారు మొదటి నుంచి రైతుల పక్షాన కొట్లాడుతున్నాడు. వారు సూచన చేయగానే హుటాహుటిన అందుబాటులో ఉన్న మేము వచ్చి ఈరోజు తెలంగాణ భవన్లో అంబేద్కర్ సాక్షిగా ఇట్లయినా కేసీఆర్కు కనువిప్పు కలుగుతుంది, జ్ఞానం రావాలి, ప్రజలు కేసీఆర్కు గడ్డి పెట్టాలని చెప్పి ఇవాళ ఈ నిరసన కార్యక్రమాన్ని ఎర్రటెండలు చేపట్టినము. ఈ కార్యక్రమం ఇంతటితో ఆగదు. క్షేత్రస్థాయిలో వచ్చే సోమవారం నుంచి టీఆర్ఎస్ వాళ్ళని దొరికినోని దొరికినట్టే ఆ బురదల ముంచితే కానీ, ఆ బురదలేసి తొక్కుతే కానీ వీళ్ళకి జ్ఞానం రాదు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, చనిపోయిన రైతులకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. 20 లక్షల ఎకరాల పంట నష్టం జరిగింది, ప్రతి ఎకరాకు 20,000 రూపాయల పంట నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఇసుక మేటలు పేరిన ప్రతి ఎకరాను అంచనా వేసి 20,000 రూపాయలు తక్షణమే వాళ్ళకి ఇవ్వాలి. ఇవాళ రాష్ట్రంలో కొట్టుకుపోయిన రోడ్లు కానీ, విద్యుత్తు కానీ, తాగునీటి సమస్యలకు అత్యవసరంగా ప్రత్యేకంగా నిధులు కేటాయించి వాటిని మొత్తం చర్యలు తీసుకోవాలి. ఇదే కాకుండా ముఖ్యమంత్రి గారికి ఏ మాత్రం బాధ్యత ఉన్నా హుటాహుటిన ఢిల్లీకి రావాలి, నివేదికలు ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి. నరేంద్ర మోడీ గారు గుజరాత్ను వరదల్లో ఆదుకున్నట్టు తెలంగాణను ఆదుకోకపోతే ఇదే పార్లమెంట్ సాక్షిగా మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిని నిలదీసి తెలంగాణకు నష్టపరిహారం ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఇవాళ మోడీతో కుమ్ముక్కై మోడీని రూపాయి అడగకుండా, మోడీకి నివేదికలు ఇవ్వకుండా, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి సహాయం పొందకుండా ఈరోజు కుట్ర చేసి మోడీ గారిని కాపాడే పని కేసీఆర్ చేస్తున్నాడు. నిజంగానే కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే, మోడీతో కొట్లాడాలన్న నీ ఆలోచన నిజమైతే తక్షణమే వచ్చి మోడీని కలువు, నువ్వు నివేదికలు ఇవ్వు. మోడీ కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందించకపోతే పార్లమెంటును స్తంభింపజేసి తెలంగాణకు నిధులను విడుదల చేపించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నీచమైన రాజకీయాలు మాను కేసీఆర్, ప్రజలు దస్తుంటే మహారాష్ట్ర రాజకీయాల కోసం పోతావా? ఇంతకంటే దుర్మార్గం ఏది ఉండదు. అందుకే ప్రజా కోర్టులో కేసీఆర్ను ఉరిదీసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. వాతావరణ శాఖ స్పష్టంగా గతంలో కవి చెప్పినట్టు